ప్రపంచమే ఆతృతగా ఎదురు చూసిన సీక్వెల్ బాహుబలి టూ దాని తర్వాత అంతగా ప్రజలు ఎదురు చూసిన సినిమా కేజీఎఫ్ చాప్టర్ టూ కోవిడ్ వల్ల పోస్ట్పోన్ అయ్యి అయ్యి ఫైనల్గా ఏప్రిల్ ఫోర్టీన్త్న విడుదలైంది మరి ఈ సినిమా విశేషాలు ఏంటో తెలుసుకుందామా వెల్కమ్ టు ఆష్కాస్ నెస్ట్ మూవీ గురించి తెలుసుకునే ముందు ఎవరైనా ఫస్ట్ టైం నా ఛానల్ని చూస్తుంటే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోబాకండి రాకింగ్ స్టార్ యాష్ శ్రీనిధి ఈశ్వరి రవీణ ప్రకాష్ రాజ్ రావ్ రమేష్ అంతేకాకుండా సంజయ్ దత్ చాలా రోజుల తర్వాత స్క్రీన్ మీద కనిపించారు ఒక రకంగా చెప్పాలి అంటే ఆల్ కైండ్ ఆఫ్ పాన్ ఇండియా స్టార్స్ని ఈ మూవీలో మనం చూడొచ్చు కేజీఎఫ్ చాప్టర్ టూ ఇది కేజీఎఫ్ పార్ట్ వన్కి సీక్వెల్ అది చూడని వాళ్ళకి ఈ మూవీ కొంచెం కన్ఫ్యూజన్గానే ఉంటుంది ఆ సీక్వెన్స్ కోసం మూవీ చూసే ముందు కుదిరితే పార్ట్ వన్ చూసి వెళ్ళండి ఇంకా బాగా కనెక్టివిటీ ఉంటుంది కేజీఎఫ్ చాప్టర్ టూ స్టోరీ లైన్ ఏంటంటే గరుడని చంపిన తర్వాత కేజీఎఫ్ని రాకీ బై సొంతం చేసుకుంటాడు తర్వాత మన హీరోకి రాజకీయంగాను అలానే ప్రతీకారం తీర్చుకోవడానికి సంజయ్ దత్ రూపంలోనూ శత్రువులు పెరుగుతుంటారు వాళ్ళందరినీ ఎదిరించి మన హీరో తన స్థానాన్ని సామ్రాజ్యాన్ని ఎలా కాపాడుకున్నాడు అన్నదే స్టోరీ మూవీ ఎలా ఉందంటే మూవీ బాగుందండి అంటే ఫస్ట్ పార్ట్ చూసిన తర్వాత దానికి కావాల్సిన ఆన్సర్స్ అన్నీ మనకి సెకండ్ పార్ట్లో దొరుకుతుంది కాకపోతే ఈ సెకండ్ పార్ట్లో ఫస్ట్ హాఫ్ కొంచెం అంటే అదే ఆ అమ్మ సెంటిమెంట్ అవి ఉంటుంది కదా పాస్ట్ ప్రెస్ ప్రజెంట్ పాస్ట్ ప్రజెంట్ అని కొంచెం కన్ఫ్యూజన్గా అనమాట అంటే కొంచెం గజిబిజిగా ఉన్నట్లు అలా ఉంటుంది బట్ సెకండ్ ఆఫ్ మాత్రం ఆ ఎలివేషన్స్ కానీ ఆ మేనరిజం హీరో మానరిజమ్స్ కానీ అంత సూపర్గా ఉందండి ఇంకా ఈ మూవీలో క్యారెక్టర్స్ గురించి చెప్పాలి అంటే యాష్ మన హీరో ఏం చెప్తాం చెప్పండి ఎటువంటి బ్యాక్గ్రౌండ్ లేకుండా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి ఇప్పుడు పాన్ ఇండియా స్టార్గా ఎదగడం అంటే మామూలు విషయం కానే కాదు ఈ రాకీ బాయ్ క్యారెక్టర్ని చింపి ఆరేసాడని చెప్పాలి తనకి మూవీలో ఇచ్చిన ఎలివేషన్స్ కానీ తన హుందాతనం తన స్టైల్ తన పర్ఫార్మెన్స్ అంతా చూసి సింపుల్గా ఒకటే మాట హ్యాట్స్ ఆఫ్ యాష్ అంతే మామూలుగా బాహుబలిలో ప్రభాస్ ఉంటాడు కదా అంటే ఆయన్ని ఎంత బాగా చూపిస్తాడో ఆ హైట్ వెయిట్ హుందాతనం అలాంటి ఒక హీరో మళ్ళీ ఇండస్ట్రీలో లేడా అనుకుంటే ఆన్సర్ మన యష్ అనే చెప్పాలండి ఆ హుందాతనం కానీ ఆ ఇవన్నీ అంటే ఆ హైట్ వెయిట్ ఆ పర్సనాలిటీస్ అవన్నీ ఇన్బిల్ట్ వచ్చేస్తుంది బై బర్త్ వాళ్ళకి ఆ హుందాతనం వాళ్ళు ఉంటుందేమో మరి నెక్స్ట్ హీరోయిన్ శ్రీనిధి తనకు ఇచ్చిన పరిధిలో చక్కగా పర్ఫామ్ చేసింది కనిపించినంతసేపు చాలా అందంగానూ ఉన్నింది వీరిద్దరి మధ్య కెమిస్ట్రీ కూడా బాగా ఉనిందండి అంటే ఎస్పెషల్లీ లవ్ యూ చెప్పే సీన్ కానివ్వండి హీరో తన మీద చూపే కేరింగ్ కానివ్వండి అంతా చాలా నీట్గా ప్రజెంట్ చేశారు ఇంకా నెక్స్ట్ పవర్ఫుల్ క్యారెక్టర్ ఎవరిది అంటే రవీనా అండి ఈ మూవీలో ఒక పవర్ఫుల్ పొలిటీషియన్ క్యారెక్టర్ చేసింది యాక్టింగ్ కానీ డైలాగ్ డెలివరీ కానీ ఒక స్ట్రాంగ్ అండ్ యాటిట్యూడ్ ఉన్న ఒక లేడీగా చాలా బాగా అభినయించింది ఎస్పెషల్లీ రవీనా అండ్ ఎష్ మధ్యన సీన్స్ చాలా పోటాపోటీగా సాగుతూ ఉంటుంది ఇంకా మన మెయిన్ విలన్ సంజయ్ దత్త చాలా రోజుల తర్వాత స్క్రీన్ మీద అది ఒక పవర్ ప్యాక్డ్ విలనిజం చూపిస్తూ కనిపిస్తాడు తన కాస్ట్యూమ్స్ హెయిర్ స్టైల్ వాయిస్ అంతా భయంకరంగా ఉంటుంది చూస్తేనే ఆడియన్స్కి వెన్నుల వణుకు పుట్టేలాగా ఉంటుంది నెక్స్ట్ అదర్ క్యారెక్టర్స్లో ప్రకాష్ రాజ్ ఈశ్వరి రావు రమేష్ తదితరులు వారి వారి క్యారెక్టర్స్లో ఇమిడిపోతారు ఈ మూవీకి బిగ్గెస్ట్ అసెట్ ఎవరైనా ఉన్నారా అంటే అది మన డైరెక్టర్ ప్రశాంత్ నీల్ అండి ఈయన గురించి ఖచ్చితంగా చెప్పాల్సిందే ఈ మధ్యకాలంలో ద బెస్ట్ డైరెక్టర్ అని చెప్పి నేను అయితే చెప్పగలను ఖచ్చితంగా ఫిలిం ఇండస్ట్రీలో తన మార్క్ను అయితే క్రియేట్ చేసుకున్నారనే చెప్పాలి స్టోరీ రైటింగ్స్ కానీ ప్రెజెంటేషన్ కానీ సూపర్ ఆడియన్స్ని స్టోరీకి కనెక్ట్ చేయడం చాలా 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 ఇంపార్టెంట్ అయిన ఒక విషయం ఆ విషయంలో ఈ డైరెక్టర్ చాలా సక్సెస్ అయ్యారని చెప్పాలి యూనివర్సల్ సెల్లింగ్ పాయింట్ అయిన మదర్ సెంటిమెంట్ని బాగా ప్రజెంట్ చేస్తూ మంచి యాక్షన్ డ్రామా మూవీగా తీర్చిదిద్దిన విధానం చాలా చాలా ప్రశంసనీయం ఈ మూవీని చూస్తుంటే ఏదో మ్యాడ్ మ్యాక్సో లేదా త్రీ హండ్రెడ్ మూవీనో చూస్తున్నట్టు ఉంటుందండి అంత మూవీ అంతా ఒక డ్రై అండ్ డార్క్ సైడే నడుస్తూ ఉంటుంది ఆ లెవెల్లో వే ఆఫ్ మేకింగ్ ఉంటుంది ఇప్పటికే ప్రభాస్తో కలిసి నెక్స్ట్ సలార్ మూవీని రెడీ చేస్తున్నారు ఇది టూ థౌజండ్ ట్వంటీ త్రీకి రిలీజ్ చేయడానికి కూడా సన్నాహాలు జరుగుతున్నాయి ఇది కూడా టూ పార్ట్స్ ఉంటుందని చెప్పేశారు ఇంకా నెక్స్ట్ జూనియర్ ఎన్టీఆర్తో ప్లాన్ చేస్తున్నారు ఇంకా చెప్పాలా ఈ డైరెక్టర్స్ అత్తా ఏంటో చెప్పండి నెక్స్ట్ ఈ మూవీకి ఉన్న టెక్నికల్ విశేషాలు ఏంటంటే సినిమాటోగ్రఫీ ఈ మూవీకి పెద్ద పాజిటివ్ ఒక కుడి భుజం అన్నమాట స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు ఆడియన్స్ని మూవీ వైపు అట్రాక్ట్ చేస్తూ మూవీని అనుభవించి చూసేలాగా చేశారు భువన్ గౌడ్ గారు టేకే బావ్ నెక్స్ట్ మ్యూజిక్ అండి రవి బసూర్ ఏం చేశారంటే నాకైతే టూ సాంగ్స్ నచ్చాయి అండ్ ఇంకా బీజిఎమ్స్ అయితే వేరే లెవెల్ అసలు ఆ హీరోకి ఇచ్చిన ఎలివేషన్స్కి సగం ప్లస్ పాయింట్ ఆ మ్యూజిక్ అండి ఆ బీజిఎమ్స్ ఏను అసలు థియేటర్స్లో ఆ హీరో ఇంట్రొడక్షన్ కానీ అవన్నీ ఆ బీజిఎంస్కే సగం మైండ్ బ్లోయింగ్గా ఉంది మూవీ అంతా ఇంకా సౌండ్ మిక్సింగ్ కానీ ఎడిటింగ్ వర్క్ కానీ చాలా అద్భుతంగా వచ్చిందండి చాలా 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 బాగుంది ఫైనల్గా ఇంకా కంక్లూజన్ చేసి చెప్పాలి అంటే ఒక్క మాటలో ఈ మూవీ ఫుల్ ఫ్లేస్డ్ యాక్షన్ డ్రామా మూవీ ఖచ్చితంగా మన బీస్ట్కి బాయ్ బాయ్ ఇంకా పుష్పకి పుష్ప పార్ట్ టూకి మంచి గట్టి పోటీ ఇస్తుంది అనడంలో సందేహమే లేదు ఇదండి ఇవాళ రిలీజ్ అయిన కేజీఎఫ్ టూ మూవీ విశేషాలు మరిన్ని కొత్త అప్డేట్స్తో మళ్ళీ మిమ్మల్ని కలుస్తాను అంటే ఇదంటే కేర్ బాయ్ బాయ్ సైనింగ్ ఆఫ్ యు ఆశిక